ప్రపంచాన్ని షేక్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కర్రీ అండ్ సైనైడ్. ఇది జాలీ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ స్టోరీ. తనకు అడ్డున్న ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన ఓ దారుణమైన ప్రమాదకరమైన హంతకురాలి కథ ఇది. జాలీ జోసెఫ్ ఈమెది కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన అనే గ్రామం. ఈమె తండ్రి యాలకులు పండించే రైతు, ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. కాని జాలీకి రిచ్గా బతకాలనే కోరిక విపరీతంగా ఉండేది. ఇక తాను చదివింది ఇంటర్ మాత్రమే, అది కూడా పాస్ కాలేదు. కానీ రోజూ కాలేజీకి వెళ్తున్నానని చుట్టుపక్కల వారికి బంధువులకు చెప్పేది. చివరకు ఎంకామ్ పూర్తి చేశానని గొప్పగా చెప్పుకొని మోసం చేసేది జాలీ. అయితే ఓ పెళ్లి వేడుకలో టామ్ థామస్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. టామ్ థామస్ రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగి, ఈయన భార్య అన్నమ్మ ప్రభుత్వ స్కూల్ టీచర్. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు రాయ్ థామస్, కూతురు రంజీ, చిన్న కొడుకు రోజో ఉన్నారు. టామ్ థామస్ ఫ్యామిలీకి స్థానికంగా మంచి పేరుంది. పెద్ద ఇల్లు, ఆస్తులు ఉన్నాయని తెలుసుకుంది జాలీ. తను ధనవంతుల ఇంటికి కోడలిగా వెళ్తే జీవితం హాయిగా ఉంటుందనుకుంది. ఇక తాను ఎంకామ్ పూర్తి చేశానని టామ్ థామస్ కుటుంబానికి దగ్గరయ్యింది. పెద్ద కొడుకు రాయ్ థామస్తో స్నేహం పెంచుకుంది, ప్రేమ నటించింది. చివరకు 1997లో రాయ్ థామస్ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత జాలీ రాయ్ దంపతులకు కొడుకు పుట్టాడు, పేరు రెమో థామస్. అయితే పెళ్లైన నాటి నుంచి జాలీ అత్త అన్నమ్మ దెప్పి పొడుపులు మొదలయ్యాయి. ఎంకామ్ వరకు చదువుకున్నావు, ఏదైనా ఉద్యోగం చేయి, పిల్లాణ్ణి తాను చూసుకుంటాను, భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదిస్తే లైఫ్ బాగుంటుందని చెప్పేది. కానీ జాలీకి ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, ఆమె చదువుకోలేదు, పైగా అత్తపెత్తనం సహించలేకపోయింది. మొత్తం ఇంటిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంది జాలీ. అత్త అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. ఓ రోజు అందరూ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా కిచెన్లో ఉన్న అత్త అన్నమ్మకు కాఫీ ఇచ్చింది జాలీ. అందులో కాస్త సైనైడ్ వేసింది. అది తాగగానే ఆమెకు గుండె పట్టేసినట్లయింది. అంతే, తన గదికి వెళ్లి కుప్పకూలిపోయింది. అప్పటికే ఆమెకు గుండె సంబంధమైన సమస్యలున్నాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్ళినా కూడా అన్నమ్మ బతకలేదు. దీంతో ఆమె మరణం సహజమైందనుకున్నారు. ఇది జాలీ చేసిన మొదటి హత్య. కానీ ఇది హత్య అని ఎవ్వరూ ఊహించలేదు. అప్పటికి భర్త రాయ్ థామస్ వ్యాపారం చేస్తున్నాడు. జాలీ మరిది రోజోకి పెళ్లై అమెరికాలో సెటిల్ అయ్యాడు. జాలీ ఆడబడుచు రంజీ కొలంబియాలో సెటిల్ అయింది. ఇంకేముంది, ఇల్లు మొత్తం జాలీ చేతికి వచ్చింది. ఇలా ఉండగా తన భర్త రాయ్ దగ్గర బంధువు ఎంఎస్ మాథ్యూస్తో జాలీకి పరిచయం ఏర్పడింది. ఇతను ఒక బంగారం షాపులో పనిచేసేవాడు. అది కాస్త అక్రమ సంబంధంగా మారింది. మాథ్యూస్తో తన కోరిక తీర్చుకోవాలి అంటే రోజూ బయటకు వెళ్ళాలి. అందుకోసం తనకు ప్రఖ్యాత ఎన్ఐటీలో ఉద్యోగం వచ్చిందని తన మామ టామ్కు చెప్పింది. ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి రోజూ ప్రియుడితో ఎంజాయ్ చేసేది. అంతేకాదు, తన అత్త హత్యలో సైనైడ్ తెచ్చిచ్చి సహాయం చేసింది కూడా ఈ మాథ్యూసే. అయితే తరచూ ఎవ్వరూ లేని సమయంలో ఈ మాథ్యూస్ జాలీ ఇంటికి వచ్చేవాడు. ఇద్దరి బాగోతం మామ టామ్ థామస్ చూసేవాడు. కోడలి ప్రవర్తన బాగోలేదని తన కొడుకు రాయ్కి చెప్పాడు. తన మామ తనపై నిఘా ఉంచాడని గ్రహించింది. తన భర్తకు విషయం చేరవేశాడని, తన ప్రియుడితో కలవకుండా అడ్డుపడుతున్నాడని రగిలిపోయింది. అంతే, మళ్లీ మర్డర్ స్కెచ్ వేసింది జాలీ. ఆస్తమాకు రోజూ మందులు వేసుకునేవాడు మామ టామ్ థామస్. ఈసారి ఆ మందుల్లో సైనైడ్ పెట్టి మామకు ఇచ్చింది జాలీ. కాసేపటికి టామ్ థామస్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగా ఆయన్ను హుటాహుటిన ఆటోలోనే ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేసింది. నిజంగానే అది గుండెపోటని చుట్టుపక్కల వారనుకున్నారు. కాని ఆస్పత్రికి చేరకముందే టామ్ థామస్ చనిపోయాడు. ఈ మరణంపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. నిజంగానే గుండెపోటు అనుకున్నారు. పోస్టుమార్టం చేయించలేదు.
ఇక అత్త అన్నమ్మను చంపిన 6 ఏళ్లకు మామ టామ్ను చంపింది జాలి. ఇది జాలి చేసిన 2వ హత్య. ఇక ఇంట్లో ఎవ్వరూ లేరు. భర్త రాయ్, 2 పిల్లలు మాత్రమే మిగిలారు. అయితే భర్తకు వ్యాపారంలో నష్టం వచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. మరోవైపు మాథ్యూస్తో అక్రమ సంబంధం పెట్టుకున్నావని రాయ్ నిలదీసేవాడు. ఇంకే ఉంది, భర్తను కూడా చంపాలనుకుంది జాలి. 2011లో తన వ్యాపారం చూసుకొని రాత్రి 10 గంటలకు వచ్చిన భర్త రాయ్ స్నానం చేసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతనికి శనగల కూర అంటే చాలా ఇష్టం. అదే కూరలో సైనైడ్ పెట్టింది. తాను ఆమ్లెట్ వేసుకునొస్తానని గదిలోకి వెళ్లి భర్త చావు కోసం కిచెన్లో నుంచి చూడటం మొదలుపెట్టింది. సైనైడ్ కలిపిన కూర తిన్న రాయ్ కడుపు నొప్పిగా ఉందని బాత్రూంలోకి వెళ్లాడు. కాసేపటికి తన భర్త బాత్రూంకని వెళ్లి ఎంతకూ రావడం లేదని, పిలిచినా పలకడం లేదని చుట్టుపక్కల వారిని పిలిచింది. బాత్రూం బద్దలు కొట్టించింది జాలి. లోపల రాయ్ కదలకుండా పడి ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఇది జాలి చేసిన 3వ హత్య. ఈ మరణంపై రాయ్ చిన్న అన్న జిఆర్ మాథ్యూస్కు జాలి మీద ఎక్కడో అనుమానం కలిగింది. రాయ్ థామస్ దేహానికి పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టాడు. అందుకు జాలి ఒప్పుకోలేదు. తన భర్త ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరాన్ని కొయ్యొద్దని కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నమామ మాథ్యూస్ని బతిమిలాడుకుంది. అయినా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్టుమార్టం చేశారు. అతని శరీరంలో సైనైడుందని రిపోర్టిచ్చారు. పోలీసులు విచారణ చేసి రాయ్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని వదిలేశారు. అయితే బంగారం షాపులో పనిచేసే మాథ్యూస్తో జాలి తిరుగుతుండడం చిన్నమామ జిఆర్ మాథ్యూస్ కంటపడింది. ఆ విషయం జాలి పసిగట్టింది. ఈసారి హత్య కాకుండా చిన్నమామకు తన అందం ఎరగా వేసింది. మచ్చిక చేసుకుంది. ప్రతిరోజు రాత్రి జిఆర్ మాథ్యూస్ వరసకు కోడలైన జాలి దగ్గరకు వచ్చి మద్యం తాగి ఎంజాయ్ చేసేవాడు. అయితే తాగిన మత్తులో జాలిని తరచూ బ్లాక్మెయిల్ చేసేవాడు. అంతేకాదు, జాలి పెద్ద దేశముద్రని విదేశాల్లో ఉన్న ఆమె ఆడపడుచు మరిదికి చెప్పేవాడు. తన విషయాలన్నీ ఆడపడుచు మరిదికి చెబుతున్నాడని జాలికి తెలిసిపోయింది. చిన్నమామను కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఓ రోజున మద్యం తాగుతున్న సమయంలో స్టఫ్ కోసం చేసిన శనగల కూరలో కాస్త సైనైడ్ కలిపింది. అతను కూడా గుండె పట్టుకుని చనిపోయాడు. ఆ తర్వాత కథ మామూలే. గుట్టుచప్పుడు కాకుండా బంధువులకు ఆసుపత్రి నుంచి ఫోన్ చేసింది. గుండెపోటని చెప్పడంతో అందరూ నమ్మేశారు. ఇది జాలి చేసిన 4వ హత్య. దీంతో ఆమెకు ఎదురు లేకుండా పోయింది. మరోవైపు ప్రియుడు మాథ్యూస్తో ఎంజాయ్ చేసేది జాలి. కానీ తనకు బావవరస అయిన షాజుపై ఆమె కన్ను పడింది. తనకు భర్త లేడు. అతన్ని పెళ్లి చేసుకుంటే అతని ఆస్తి కూడా తనకు వస్తుందనుకుంది. ఈ షాజు గవర్నమెంట్ టీచర్. ఆస్తులు కూడా ఉన్నాయి. మంచి మనిషిగా పేరుంది కూడా. ఈ షాజుని ఇంటికి పిలిచి మరీ శృంగారాన్ని ఎరగా వేసి రెచ్చగొట్టి తన గుప్పెట్లోకి తీసుకుంది. అతను తరచూ జాలి ఇంటికి వచ్చేవాడు. అయితే షాజీకి భార్య సిలి, 2 ఏళ్ల ఆల్ఫైన్ అనే కూతురు ఉన్నారు. షాజీ తనకు దక్కాలి అంటే అతని భార్య కూతురు ఇద్దరినీ చంపాలనుకుంది. ముందుగా కూతుర్ని చంపితే అనుమానం రాదని అందుకోసం 7 ఏళ్లపాటు వేచి చూసింది. ఆ అవకాశం రానే వచ్చింది. తన ఇంట్లో జరిగే ఓ వేడుకకు జాలిని పిలిచాడు షాజీ. అక్కడే షాజీ కూతురు 2 ఏళ్ల చిన్నారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారి తింటున్న పెరుగన్నంలో కాస్త సైనైడ్ కలిపింది. ఆ పాప అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పాపకు గొంతులో పెరుగన్నం ఇరుక్కుపోయి ఊపిరడక చనిపోయిందనుకున్నారు అందరూ. హత్య అని ఎవ్వరూ అనుకోలేదు. ఇది జాలి చేసిన 5వ హత్య. ఇంకా మిగిలింది షాజీ భార్య సిలి. ఆడ్డూ తొలగించుకోవాలి. పాప హత్య తర్వాత పరామర్శించే వంకతో జాలి తన ప్రియుడు షాజీ ఇంటికి వెళ్లేది. షాజీ స్కూలుకు వెళ్లగానే అతని భార్య సిలీతో స్నేహం చేసింది. సిలి అందంగా ఉంటుందనే ఈర్ష్య కూడా జాలీకి ఉంది.
అలా సరిగ్గా ఏడాది తర్వాత ఓ రోజు ఒంటరిగా ఉన్న సమయంలో సిలీ దగ్గరకు వెళ్ళింది జాలి. ఆమె తినే భోజనంలో తెలివిగా సైనైడ్ కలిపింది. ఆ తర్వాత తనకు ఫోనొచ్చిందని, అర్జెంటుగా వెళ్లాలని బయటకు వెళ్ళిపోయింది. కాని సాయంత్రం భర్త స్కూల్ నుంచి వచ్చేసరికి సిలీ చనిపోయింది. ఆమెది కూడా గుండెపోటనుకున్నాడు భర్త షాజీ. ఇది జాలీ చేసిన 6వ హత్య. ఈ కుటుంబంలో అందరూ చనిపోతున్నా ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎవ్వరికీ జాలీ మీద అనుమానం రాలేదు. తన భార్య చనిపోవడంతో గ్యాప్లో ప్రియురాలు జాలీ జోసెఫ్తో ఎంజాయ్ చేసేవాడు షాజీ. ఆ తర్వాత 2016లో తాను కోరుకున్న ప్రియుడు షాజీని పెళ్లాడింది. ఇలా మొత్తం 6 చంపిన జాలీ షాజీతో సెటిల్ అయింది. తన 2 కొడుకులు షాజీ కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. కాని ఈ ఘటనలన్నీ చూసిన తర్వాత జాలీ ఆడబడుచు, అంటే జాలీ భర్త రాయ్ థామస్ చెల్లెలైన రెంజీకి అనుమానం కలిగింది. తన తల్లి నుంచి షాజీ భార్య సిలీ వరకు అంతా గుండెపోటుతో చనిపోయారు. సిలీ చనిపోగానే షాజీని జాలీ పెళ్లి చేసుకుంది. అంటే ఆమెకు ఈ హత్యలతో సంబంధం ఉందా అని అనుమానించింది. వెంటనే తన తమ్ముడు రంజీకి ఫోన్ చేసి అన్న రాయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించుకున్నారామె. తన అన్నయ్య మధ్యాహ్న భోజనంలో శనగల కూర తిన్నాడని వదిన జాలీ చెప్పినట్లు గుర్తు. కాని రాత్రి 11 తర్వాత చనిపోయిన రాయ్ శరీరంలో అరగని శనగల కూర, రైస్ ఉందని, సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్ట్లో ఉంది. తమ వదిన జాలి తమ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తమ తల్లి మరణం నుంచి జరిగిన సంఘటనలన్నీ జాలి ఆడబడుచు రెంజీ నెమరవేసుకున్నారు. ఖచ్చితంగా జాలీనే ఈ హత్యలు చేసి ఉంటుందని బలంగా నమ్మారామె. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రూరల్ ఎస్పీ సైమన్ను కలిశారామె. పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు మొత్తం హత్యల సీక్వెన్స్ చెప్పారు. అన్ని మరణాలు ఒకేలా ఉన్నాయి సార్, మీరు విచారణ చెయ్యాలన్నారు. దాంతో క్రైమ్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. కేసును ఛేదించారు. ఒకటి కాదు, 2 కాదు, మొత్తం 6 హత్యలు. జాలీ చేసిన ఈ హత్యల కథ మొత్తం బయటకొచ్చింది. జాలీతో పాటు ఆమెకు సైనైడ్ తెచ్చిచ్చి హత్యలకు సహకరించిన లవర్ మాథ్యూస్ ఇద్దరూ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. తన అత్తమామలను, తన భర్తను, చిన్నమామను, మరో బావ భార్యను, ఆమె 2 చిన్నారిని కర్కశంగా చంపింది జాలీయే అని తెలిసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది.